ఏంది మంత్రి మల్లారెడ్డి తాగివైనవా ఏంది అసెంబ్లీకి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళినావు నువ్వు అసలు అసెంబ్లీలో ఉన్న వాళ్ళు అసలు మాట్లాడాల్సిన విషయాలు ఏంది ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి ఆ సమస్యల పరిష్కారాల గురించి మాట్లాడాలి అంతేగాని మీ పార్టీ డప్పు కొట్టుకోవడానికి వెళ్ళినవా లేదంటే సినిమా స్టోరీలు చెప్పడానికి వెళ్ళినవా చిన్నప్పటి నీ గతాల గురించి మాట్లాడడానికి వెళ్ళినవా నీ గతం గురించి మాట్లాడడానికి వెళ్ళినవా దేనికోసం అని వెళ్ళినావు నువ్వు అసెంబ్లీకి ఏమని చెప్తున్నావు నువ్వు అసెంబ్లీలో పనికొచ్చే విషయం ఒక్కటైనా మాట్లాడినవా నువ్వు ఏంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా యువతకి ఇక్కడ మీరు ఉద్యోగాలు ఇస్తున్నారా ఇక్కడ యువతకి మీరు ఇస్తున్నారా ఇక్కడ ఉన్న యువతకే ఉద్యోగాలు లేక ఎన్నో బాధలు పడుతుంటే వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు లక్షల లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్తున్నారు ఇది రామరాజ్యమా రాముల్ని రామచంద్రులని ఫోటోల్లోనే చూసినాం కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నామని చెప్తావా మేము కూడా దుర్మార్గులని అప్పట్లో సినిమా స్టోరీలలోనే చూసినాం కానీ ఇప్పుడే లైవ్లో చూస్తున్నాము ఈ భూదందాలు భూ కబ్జాలు ఈ గూండాయిజం అంతా కూడా మేము కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నాము అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అసెంబ్లీలో నిర్మలమ్మ గారు వచ్చి రేషన్ షాప్లో కాడ ఫోటోలు దిగిపోతుంది అని చెప్పి కామెంట్ చేస్తావా రేషన్ షాప్ కాడ ఫోటోలు దిగితే నీకేమైనా భయం అవుతుందా ఎక్కడి నుంచి వస్తుంది రేషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి బరాబర్ దిగుతుంది ఆమె ఫొటోస్ బరాబర్ తిరిగే అధికారం ఉంది మీలాగా మేము ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన టీకాలకి మీరు ఫ్లెక్సీలు వేసుకొని హాస్పిటల్స్ బయట ఫొటోస్ పెట్టుకుని ఒకరు చేసిన పనికి ఇంకొకరు ఫొటోస్ పెట్టుకున్నట్టు మేము పెట్టుకోవట్లేదు కదా మేము చేసిన పనికే మా ఫోటోలు పెట్టుకుంటున్నాం మేము చేసిన పని కోసమే మేము ఫొటోస్ దిగుతున్నాం దానికి నీకు బాధ అవుతుందా బాధ అయింది కాబట్టి అసెంబ్లీ వరకు ఆ మాటను తీసుకొని వెళ్ళినావు నువ్వు ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది రామపాలన శ్రీపాలన శ్రీరామచంద్రులు అయ్యో నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైళ్ళు జరిగినాయి అని ఏడుస్తున్నావు కదా నువ్వు జరుగుతాయి ఎందుకంటే అడ్డగోలుగానే సంపాదించినావు నువ్వు అందుకే ఇన్కమ్ ట్యాక్స్ రైళ్ళు జరిగినాయి నీ పైన ఏ న్యాయంగా సంపాదించినావా నువ్వేమైనా ఏంది పేద విద్యార్థులకు నువ్వు ఫ్రీగా దానం చేస్తున్నావు విద్యా దానం చేస్తున్నావా నువ్వు నడు బిడ్డ మరి నీ కాలేజ్ పోదాంపా ఎంత డొనేషన్లు తీసుకుంటున్నావో ఏంది లెక్కలు తీద్దాంపా బయటికి నడు చెప్పుకుంటే నీ డబ్బా నువ్వు ఏమి ఇక్కడ ఎవరికి ఏం తెలియదు అనుకుంటున్నావా ఏది నోటుకు వచ్చినన్ని అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు నువ్వు పొగిడితే కేసీఆర్ని పొగుడుతున్నావు లేదా వారి కొడుకుని అయినా పొగుడుతున్నావు లేకపోతే నేను నువ్వే పొగుడుకుంటున్నావు ఏంది మహాత్ముడా కేసీఆర్ తెలుస్తూనే ఉంది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నా మహాత్ముడు మీ మహాత్ముడు నిజంగా మహానుభావుడే ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా చెప్తున్నావు అచ్చి ఎంతమంది నీ ఖాళీ చేయించిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చిర్రా వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ఏం సంగతి అవన్నీ ఏమైనాయి కథలు ఎక్కడి ఎక్కడ ఫుల్ స్టాప్లు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏదైనా కంప్లీట్గా చేసిండ్రా ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత్త నోటికొచ్చిందల్లా మీరు వాగి మీ డప్పు మీరు కొట్టుకోవడం కాదు ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నది ఇక మీదటనైనా అసెంబ్లీకి పనికొచ్చే విషయాలను మాట్లాడడానికి మంచి విషయాల గురించి చర్చించడానికి మాత్రమే వెళ్ళండి మీ డబ్బాలు కొట్టుకోవడానికి మీ డప్పు కొట్టుకోవడానికి దయచేసి అసెంబ్లీకి వెళ్ళొద్దు.